ఇండియాలో దమ్మున్న డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ, ఇండియా మొత్తంలో అర్జున్ గారు ఉన్నది ఉన్నట్టు తీశారు సినిమా. చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉంది సినిమా. అందరు చూడండి, తప్పకుండా చూడండి. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఎన్టీఆర్ కి ఫస్ట్ టైం నాయం జరిగింది సినిమాతో. ఎన్నో కన్నుపోట్ల ద్వారా ఆయన జీవితంలో చాలా నష్టాలు పడ్డాయని స్పష్ట టైంగా చూపెట్టి ఏకైక డైరెక్టర్ ఆర్జీవి. బాలయ్య తీసిండు తన స్వార్థం కోసం, తన బావ కోసం, తన ఫ్యామిలీ కోసం మాత్రమే సినిమా తీసుకున్నాడు, తన జీవిత లైఫ్ కోసం. అంతే తప్ప తన తండ్రికి న్యాయం చేద్దామని మాత్రం సినిమా తీయలేదు. సిబిఎన్ నమ్మక ద్రోహి అని మరోసారి నిజమైంది. లక్ష్మీ పార్వతి కూడా తన అవసరం కోసం వచ్చింది, తన అవసరాన్ని సిబిఎన్ ఎలా యూజ్ చేసుకున్నాడనేది సినిమాలో ఆర్జీవి స్పష్టంగా చూపెట్టాడు. సినిమాలో మొత్తం లక్ష్మీ పార్వతి గురించి, లక్ష్మీ పార్వతి గురించి అంటే చంద్రబాబు స్టోరీ మొత్తం ఉన్న నిజ స్వరూపం తెలంగాణ అయిపోయింది. ప్రపంచంలో రాజకీయ నాయకుడు కార్యకర్త కూడా ఏ పార్టీ వాడి దగ్గర రానియడు. చంద్రబాబు రాజకీయ జీవితం సమాప్తం, సమాప్తం నిజం. చరిత్ర చరిత్ర నిజం అన్నది నిరూపించి ఒక్క మగాడు ఆర్జీవి, ఒక్క మగాడు ఆర్జీవి. జై ఎన్టీఆర్! ఒక్క మగాడు ఆర్జీవి, ఆర్జీవి బ్యాక్, ఎన్టీఆర్ ఎవర్ గ్రీన్. జై ఎన్టీఆర్! చంద్రబాబు పెద్ద దొంగ. సినిమా చాలా బాగుంది. ఎన్టీఆర్ ఎన్టీఆర్ గారిని నిజంగా సూపర్ ఉంది. హిస్టరీ చూస్తున్నట్టు సినిమా చూస్తే ఖచ్చితంగా చంద్రబాబు గురించి తెలుస్తుంది, ఆయన చేసిన మోసం గురించి తెలుస్తుంది. ఈ సినిమా చూస్తే మాత్రం ఖచ్చితంగా గెలవాలి, అది ఖచ్చితంగా ఓట్లే. బాగుందన్న. అంటే మన చంద్రబాబు మీద మన ఎఫెక్ట్ పడేటట్టు ఫుల్గా ఏపీలో మాత్రం రిలీజ్ అయితే మాత్రం పొల్లు పొల్లుగా టీడీపీ కుప్ప కూలిపోతుంది పక్కా. దొంగ అకౌంట్కి సినిమా, సినిమా సినిమా ఎక్సలెంట్ ఉంది, బాగుంది. సినిమా బాలయ్యన అంత మొత్తం లక్ష్యపరత గురించి చూపించు. అంటే చంద్రబాబు మీద ఏమైనా ఎఫెక్ట్ పడేటట్టు? చంద్రబాబు మీద ఎఫెక్ట్, చంద్రబాబు మీద గురించి సినిమా చూపించు. చంద్రబాబు గురించి అంటే ఈసారి చంద్రబాబు ఓడిపోతే అడగలుస్తాడు? 100% ఓడిపోడు పక్క. సినిమా బాగుంది అన్న. దేని గురించి ఎక్కువ వచ్చారు సినిమా? మొత్తం వాళ్ళ భార్య గురించి, లక్ష్మీ పార్వతి, లక్ష్మీ పార్వతి గురించి. మొత్తం మోసమే, చంద్రబాబు ఘోరంగా మోసం చేసాడు. ఎన్టీఆర్ మోసం చేసి మొత్తం ఎన్టీఆర్ ఘోరంగా మోసం చేసింది చంద్రబాబు. ఇప్పుడు చేయము, ఇప్పుడు ఇప్పుడు సినిమా కనుక అక్కడ రిలీజ్ అయితే ఆంధ్ర సైడ్ మాత్రం సీఎం గెలవలేడు. అందువల్ల ఇప్పుడు హైకోర్టు నుంచి నోటీస్ తీసుకుని సినిమా ఆపేద్దని చెప్పి అది చెప్పలేము దాన్ని. ఎందుకంటే సినిమా చూస్తే ఇవాళ వేయలేరు. చాలా బాగుంది, మొత్తాన్ని పడదు, చంద్రబాబు మీద పడదు, మొత్తానికి ఆరు మీద పడదు. ఇది ఆంధ్రాలో చూస్తే కరెక్ట్ కాదు, ఎలక్షన్ ముందు ఇది తీసి పెడతాం కరెక్ట్ కాదు. ఈ సినిమా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీకి చాలా ఎఫెక్ట్. ఈ సినిమా బ్యాడ్, చంద్రబాబు నాయుడు చాలా బ్యాడ్. సినిమా చాలా బాగుంది, సినిమా చాలా బాగుంది. నిజం చెప్పాడు, నిజం కళ్ళకు గట్టే చూపించాడు. సినిమా చాలా బాగుంది.